हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। मीतो शेर चेसुकोबोतुन्नानु ओ मंची फेशियल अंडी, ओक मंची ब्यूटी टिप तो मी मुंदुकु वच्चेसानु। ई करोना टाइम लो एवरैना पार्लर के वेल्लालंटे चाला भयपड़ुतुन्नारु कदा, सो इलागा इंटिके शहनाज फेशियल तेप्पिंचुकोनि मनं इंट्लोने इला फेस पैक वेसुकुंटे चाला मंची रिजल्ट उंटुंदंडि। शहनाज अनेदि मंची ब्रांड अन्नमाट, मनं ओक्कसारि वेसुकुंटे 1 month వరకు మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది, చాలా పట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట। సో ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము। ఇక్కడ ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేసుకుంటున్నాను। షెహనాజ్లోనే మనకి రోజ్ వాటర్ అనేది ఉంటుందండి, ఆ రోజ్ వాటర్ అప్లై ఇలా క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత అన్నా స్క్రబ్ చేసుకున్న తర్వాత కానీ మధ్యలో మనం ఆ రోజ్ వాటర్ని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది ఇంకా మంచిగా షైనింగ్ అనేది వస్తుందన్నమాట, మన ఫేస్ డల్నెస్ని కూడా పోగొడుతుంది। క్లెన్జింగ్ మన క్లెన్జింగ్ చేసుకునేది మన స్కిన్ మీద ఏమన్నా డస్ట్ ఉన్నా అది రిమూవ్ అయిపోతుంది। నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అన్నమాట। స్క్రబ్ అనేది చాలామంది చాలా రఫ్గా చేసేస్తారండి, అప్పుడు మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది। ఎప్పుడైనా స్క్రబ్ చాలా సున్నితంగా చేసుకోవాలి, మన స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది। అలాగే కొంతమందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి కూడా మెల్లమెల్లగా తగ్గించడానికి ట్రై చేస్తుందన్నమాట స్క్రబ్ అనేది। అలాగే మన స్కిన్ను కూడా చాలా స్మూత్గా చేస్తుంది, సాఫ్ట్గా చేస్తుంది, లోపల నుంచి గ్లోయింగ్ అనేది ఇలా ఉట్టిపడుతుందండి మన ఫేస్ మీద। ఎప్పుడైనా స్క్రబ్ అనేది చాలా సున్నితంగా చేసుకోవాలండి। సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్, మనకి ఆ ట్యూబ్స్ మీద రాసి ఉంటుంది స్టెప్ 1 క్లెన్జింగ్ అని, స్క్రబ్ అని, జెల్ అని, క్రీమ్ అని, ప్యాక్ అని, మనం అవి ఫాలో అయితే చాలు। ఇప్పుడు నేను స్క్రబ్ కూడా చేసేసుకున్న తర్వాత వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నాను। థర్డ్ స్టెప్ వచ్చేసి క్రీమ్ అన్నమాట, షెహనాజ్ క్రీమ్। ఇందులోనే మనకి మెయిన్గా ఉంటుందండి, మీరు ఒక్కటికి 2 times అనేది మసాజ్ లాగా చేయాలన్నమాట ఫేస్ మీద। అలా చేయడం వల్లే మన స్కిన్ అనేది ఆ క్రీమ్లో ఉన్న విటమిన్స్ అన్నీ మన బాడీలోకి వెళ్ళి మన బాడీని గ్లోయింగ్గా చేస్తుందన్నమాట మన ఫేస్ని। షెహనాజ్ గోల్డ్ కాబట్టి మన ఫేస్ అనేది గోల్డ్గా నిగారింపుగా ఉంటుంది। స్టెప్ 3 క్రీమ్ అప్లై చేసేసుకొని 1-2 సార్లు మన ఫేస్ని సర్క్యులర్ మోషన్లో మనం ఫేస్ మీద మసాజ్ చేసుకున్నట్టయితే మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది। మీరు కూడా ఇంట్లో ఇలాగ ఫేస్ ప్యాక్ అనేది మంత్లీ 1 once అన్నా లేకపోతే మంత్లీ 2 times అన్నా మన ఫేస్ని కేర్ తీసుకోవాలండి। ఇలా ప్యాక్ వేసుకోవడం అలా చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచిగా ఉంటుంది, మన ఏజ్ కూడా ఏజ్లెస్గా కనిపిస్తుందన్నమాట। ఇలా క్రీమ్ కూడా అప్లై చేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకుంటున్నాను। ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత 4th step వచ్చేసి జెల్ అన్నమాట। ఆ జెల్ అనేది మన స్కిన్లో మెల్ట్ అయిపోవాలండి, ఆ జెల్ గోల్డ్ ఫేషియల్ కాబట్టి గోల్డ్ జెల్ అనేది ఒకటి ఇస్తారు, ఆ జెల్ అనేది మన స్కిన్లో మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రోజ్ వాటర్ని మన ఫేస్ మీద అప్లై చేసుకొని ఇలాగా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ప్యాక్ వేసేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది చాలా నిగారింపుగా ఉంటుంది, గ్లాసీగా కూడా కనిపిస్తుందండి। ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఫ్రెండ్స్, మీరు కూడా ఏ ఫేస్ ప్యాక్ బాగుంటుంది ఏది ట్రై చేయాలని తెలియక సతమతం అవుతే ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, షెహనాజ్ ఫేషియల్ అన్నమాట। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।